బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఇవాళ కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేశాక కాంగ్రెస్ లో చేరబోతున్నారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు కావ్య. ఇప్పటికే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ తరపున తాను పోటీ చేయబోనని స్పష్టం చేస్తూ కేసీఆర్ కు లేఖ రాశారు కావ్య. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ స్కామ్ తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందన్నారు కావ్య. జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో వివరించారు ఆమె. ఇలాంటి పరిస్థితుల్లో తాను లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు కావ్య. ఇప్పటికి కడియం శ్రీహరితో సంప్రదింపులు పూర్తి చేసింది కాంగ్రెస్. అటు వరంగల్ నుంచి సీట్ ఆశించిన నేతలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి భేటీ అయ్యారు. స్థానిక నేతలకు నచ్చజెప్పారు. జాయినింగ్ కు ముందే కడియం కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ.